రక్షణ అనగానే అందరూ అనుకుంటారు బాప్టిజం అనుకుంటారు. నువ్వు రక్షింపబడ్డావాడానికి బాప్టిజం గుర్తు తప్ప నువ్వు రక్షింపబడిపోయేవాడానికి చెప్పు, అది గ్యారంటీ కాదు. నీకు ఎలా అంటే, మారు మనసు లేకుండా బాప్టిజం తీసుకుంటే చెల్లుద్దా? చెల్లుద్దా చెప్పు. ఇప్పుడు కొంత బ్యాచ్ ఉంటారు కొంతమంది, మరి ఆ బాప్టిజం ఇచ్చే వాళ్ళని కూడా సీరియస్గా అడగాలండి. ఇదిగో అబ్బాయి, నీకు పెళ్లి చేయాలంటే చెప్పండి, నెక్స్ట్ మీకు అర్థమైపోతుంది, నువ్వు బాప్టిజం తీసుకో. మారు మనసు కాదట. మరి ఎందుకు ఇతనికి బాప్టిజం ఇవ్వాలి? పెళ్ళి పెళ్ళి అవ్వాలి అంటే బాప్టిజం. నేను చెప్తున్నా, ఇది రక్షణ అవుద్దా? నీ పెళ్ళి అవుద్ది. మరొకటి ఏంటో చెప్పనా, కొంతమంది సభ్యత్వం కొరకు బాప్టిజం. దేనికి సభ్యత్వం? చచ్చిపోయిన తర్వాత బరియల గ్రౌండ్ ఉంటుంది చూసారా, అంత క్లాసిక్ వాడద్దు కానీ శవాల దొడ్డే. అందులో స్థలం దొరకాలి అంటే ఏం తీసుకోవాలట? బాప్టిజం తీసుకోవాలట. నేను చెప్తున్నాను, ఇలా తీసుకుంటే నీకు రక్షణ దొరుకుద్దా? శ్మశానం దొరుకుద్ది. ఇంకా ఎంతమంది ఎంతమంది చూడండి, చదువుల కొరకు, పెళ్ళిళ్ళ కొరకు, గృహాల కొరకు, రకరకాల విషయాల కొరకు బాప్టిజాలు తీసుకుంటే ఈ బాప్టిజం దేవుని ఎదురు చెల్లుద్దా? ఇది రక్షణ కాదు, ఆచారాన్ని పాటిస్తుంది. తీస్తున్న నీటిలో గాని తీస్తున్న వాళ్ళలో కానీ రక్షణ లేదు. రక్షణ ఇచ్చేవాడు ఆయన. జేమ్స్ గారు బాప్టిజం ఇస్తే మంచిదండి, మరొక ఆయన ఇస్తే తక్కువ అండి, అలా లేదు బైబిల్లో. బాప్టిజం ఇచ్చేవాళ్ళు లేదు, ఇచ్చే నీటిలో లేదు, మరి ఎవరిలో ఉంది? ఆయనలో ఉంది, సిలువలో ఉంది, జరిగించిన త్యాగంలో ఉంది. అన్ని చేసిన ఆయన కొరకు నేను రక్షింపబడాలి అంటే ఏం చేయాలి అంటే, రెండు పనులు నువ్వు ఖచ్చితంగా చేయాలి. ఒకటి, నీ శరీరాన్ని నువ్వు ఆయన కొరకు సజీవ యాగం చేయాలి. రెండు, నీ మనస్సును ఆయన కొరకు అంకితం చేయాలి. ఈ రెండు పనులు ఎప్పుడైతే ఆయన కొరకు చేస్తావో అప్పుడు ఆయన రక్షణలోకి నువ్వు వస్తావు.